మేము ఇక్కడ కడప పాతిమా హాస్పిటల్లో ఉన్నాము. నిన్న రైల్వే కోర్టు నుంచి మమ్మల్ని తీసుకొచ్చారు పోలీస్ వాళ్ళు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. కరోనా పేషెంట్లు ఉండే కాడే వేశారు. మాకేం లేదు కానీ మమ్మల్ని తీసుకొచ్చి వేశారు. మేము పోయిన నెల 17-16 మేము కోయంబేడు పోయిచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకేం లేదు. మేము హ్యాపీగా ఉన్నాం ఇంటికాడ. నిన్న తీసుకొచ్చి పోలీసు వాళ్ళు చెకప్ చేయాలని చెప్పి తీసుకొచ్చారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మొత్తము ఎక్కడ పడితే అక్కడ మొత్తం టోటల్గా చాలా ఇదిగా ఉంది. చూడండి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నిన్న టాంచి ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ ఏం పరిస్థితి బాగాలేదు. అందరూ చూడు కరోనా పేషెంట్లు చూడండి. కరోనా పేషెంట్లు ఉండే కాడ వేసారు. చూడండి ఇక్కడ బాత్రూమ్లు లేవు. ఉదయం నుంచి మేము కడుపు ఉబ్బరం పట్టుకొని ఉన్నాము బాత్రూమ్ పోవాలని. ఒక్క వాళ్ళ వాళ్ళ అక్కడ నర్సు అక్కడ సార్ వాళ్ళు కానీ ఎవరిని నడితే ఎవరే కానీ పలకట్లేదు. చూడండి ఎంత ఘోరంగా ఉందో మీరు చూడాలి. ఇక్కడ అందరూ చూడాలి. ఇది పాతిమా హాస్పిటల్ కడపలో కరోనా చెకప్ అని చెప్పి తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి వాటర్ రాలేదు, ఏం లేదు. వాటర్ అస్సలు రావట్లేదు. చీకడుకుందాం అనుకునే వాటర్ లేదు. శానిటైజ్ కూడా లేదు ఇక్కడ మనం చూసుకునేదానికి. చూడండి ఇక్కడ వాటర్ లేదు, వాటర్ రావట్లేదు పూర్తిగా. అసలే వాటర్ అనేది రావట్లేదు. వాటర్ అసలే రావట్లేదు. రాత్రి నుంచే మేము ట్రై చేస్తున్నాం వాటర్ కోసం. అసలు వాటర్ అనేది లేదు. చాలా ఘోరంగా ఉంది. ఇవి టాయిలెట్స్ వదరం చూడండి. టాయిలెట్స్ చూడండి. వాటర్ లేదు, ఏం లేదు. ఇక్కడ చూడండి పరిస్థితి. ఇది నిండిపోయిన అది ఇంటికంత అంత లేటింది, అంత లేటినండి. పైకి వచ్చేసి నాకు పూర్తిగా చూడండి. చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఇంత ఘోరంగా హాస్పిటల్ పెట్టి ఈ హాస్పిటల్లో మమ్మల్ని వేశారు. ఇక్కడ చూడండి ఎక్కడ కూర్చోవాలి, మేము బాత్రూమ్లు ఎక్కడికి పోవాలి, ఏం అర్థం కావట్లేదు. ఉదయం నుంచి కడుపుప్పురం పట్టుకోవడం, ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేరు. టాయిలెట్స్ చూడండి. ఇవి అబ్బా ఇవి టాయిలెట్స్ కాదండి, ప్రపంచంలో రికార్డే టాయిలెట్స్ ఇవి. అమ్మా బాబా చూడండి ఇవి లైట్ అయినా అక్కడ లైట్. చూడండి ఈ బాత్రూమ్లు చూడండి. ఇది బాత్రూమ్లు ఫాతిమా హాస్పిటల్ బాత్రూమ్లు. ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి. చూడండి హాస్పిటల్ ఎంత నీట్గా ఉండే సార్ తీసుకొచ్చి మమ్మల్ని వేశారు. వైరస్ మాకు లేదండి ఇప్పటి వరకు. ఒకవేళ వస్తే ఈ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత తీసుకుంటుందా? ఎవరే కానీ పట్టించుకునే వాళ్ళు లేరండి ఈ అధికారులు కానీ ఎవరే కానీ. ఇక్కడ అసలు ఎవరే కానీ పట్టించుకునే నాదులు లేరు. చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. ఒకరో అందరూ షేర్ చేసి అందరికి ఎవరు ఇంకేమన్నా వచ్చేవాళ్ళన్న జాగ్రత్త బాగా చేస్తారని కోరుకుంటున్నామండి. చాలా ఘోరంగా ఉంది ఫాతిమా హాస్పిటల్. అదే అండి వాటర్ ప్యాడ్లు తీసుకొని చేతులు కడుక్కుంటున్నామండి. బాత్రూమ్ ఎక్కడ పోవాలో తెలియట్లేదు. చూస్తామండి, లేదంటే ఈ బెడ్ల మీద కూర్చుంటామండి మేము. ఇంకా ఏం బాత్రూమ్ పోతున్నారా? ఏమన్నా ఏమే ఏమేం చెయ్యి? ఏనా డోర్ కొట్టుకుందా? ఏనా తెగిందా చెయ్యి? ట్యాప్కు రాలేదా? వాటర్ రాలేదా? ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారా ఇక్కడ ఏమంటున్నారు? ఏమంటున్నారు? అవునా వసనా పా అంటున్నారా? ఎప్పుడు వస్తారంట? బ్లడ్ అది బాగా పెద్దది తెగిందా? వీళ్ళ పరిస్థితి అంతా వాటర్ ప్యాడ్తోనే మొహాలు కొడుతున్నారా? ఏమన్నా డాక్టర్ అప్పట చెప్పారు? బాగా ఇప్పుడే కదా కడిగి వచ్చాను. మళ్ళీ వస్తాను. బ్లడ్ వస్తుంది బాగా కడిగి తినేదంతా వచ్చాను. అతని చేతి రక్తమే కదా, చేతి రక్తం ఇదంతా.
ఇదంతా చూడు నా అతని చేతి రక్తం, అతని చేతి రక్తం. అంతా బ్లడ్, ఇది బ్లడ్ మొత్తం బ్లడ్ ఇది అతను చేయి దిగింది, అతను చెయ్య మొత్తం బ్లడ్. ఇక్కడ మేము 14 మంది ఉన్నాం. చేయి దిగితే డాక్టర్ రాలేదు, నర్సు రాలేదు, ఎవరు వేయగానే రాలేదు. ఇక్కడ రక్తం అంతా పోయింది, మొత్తం రూమ్ అంతా పోయింది. చూశారు కదా ఇందాక కడుక్కుంటూ ఉన్నాడు.